రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నటని దేవుని వాక్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్న ఇటు సేవ మీకు యుక్తమైనది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మరోసారి మీ పాదాలకు వస్తుంటున్నాం, మాతో మాట్లాడమని కోరుతూ మరోసారి మా హృదయాన్ని తెరిచి ఉంచుతుంటున్నా మీ మాటల కొరకై, మీ మాటలతో నింపమని కోరుతూ యేసు ప్రభు నామములోని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. మరో పర్యాయం కొరింథీ 11:28 కూడా చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కూడా చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలను అలాగ చేసి అరటిను తినలేవలను, అరటిను తిని ఆ పాత్రలోనిది త్రాకవలను. రోమ 12:1 బలవసారి కలిసి చదువుకుంటా. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యమును బట్టి మిమ్మలను బతిమాలుకొనుచు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అంటే అవసరమై ఉన్నది. దేవునికి ఏ సేవ చేయాలి, ఏ సేవ అవసరం, దేవునికి ఏమి సమర్పించుకోవాలి, మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం, దేవునికి ఏమి ఇస్తే సరిపోతుంది కదా. పిల్లలకి ఏవో అవసరం, భార్యకి ఏదో అవసరం, భర్తకి ఏదో అవసరం, తల్లిదండ్రులకి ఏదో అవసరం, బంధువులకి ఏదో అవసరం, ఇరుగు పొరుగు వారికి ఏదో అవసరం, కానీ ఇక్కడ దేవునికి ఏదో అవసరం. ఏ సేవ చేస్తే సరిపోతుంది, ఎలాంటి సేవ చేయాలి, దేవునికి ఏమి సమర్పించుకోవాలి. ఇక్కడ రాయబడిన మొట్టమొదటి మాట, మీ శరీరములను ఆయనకు ఏం చేయాలా, సమర్పించుకోవాలి. అంటే మొట్టమొదటిగా మనలను మనం దేవునికి సమర్పించుకోవాలి. నిన్ను నీవు దేవునికి ఏం చేయాలా, సమర్పించుకోవాలి. నిన్ను నీవు దేవునికి ఇచ్చేసుకోవాలి. ప్రభువా నన్ను వాడుకో, ఇదిగో నేనున్నా, నన్ను వాడుకో. ఎవరు ఆయన శరీరాలను, ఎవరు శరీరాలనైతే దేవునికి అప్పచెప్పుకుంటారో దేవుడు వాళ్ళని చక్కగా వాడుకుంటాడు. చాలాసార్లు మనం ఏం చెప్తామంటే, ప్రభా ఇదిగో నేను కాదులే కదా ప్రభా, అదిగో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాదు, దేవునికి ఎవరు కావాలి చెప్పండి, దేవునికి ఎవరు కావాలి చెప్పండి గట్టిగా, ఎవరు కావాలంటే అంటే చూస్తాను, ఎవరు కావాలి, నేనే కావాలి చెప్పండి, ఎవరు కావాలి, నువ్వే నేనా అన్నట్లు చూడకండి, ఎవరు కావాలి చెప్పండి, నువ్వే కావాలి. చాలాసార్లు అనిపిస్తుంది నేనే ఉపయోగపడతాను, నేను ఉపయోగపడిన కదా, నాకేమి చేస్తావు, నాకు పాడటం రాదు, మాట్లాడటం రాదు, వాక్యం చెప్పటం రాదు, లేదా ఇంకోటి రాదు, నువ్వు ఏది చేయగలుగుతావో అది దేవుడు నీ చేత ఏదో చేయిస్తాడు, ప్రభు దగ్గరికి వస్తే కదా. ఇప్పుడు బడికి పోరా అంటే నాకు చదువు రాదంటే, బడికి పోరా అంటే నాకు చదువు రాదంటే, బడికి పోతే ఏమొస్తుంది, చదువు వస్తే కాదు బడికి పోయేది, బడికి పోతే చదువు వస్తుంది. కొంతమంది మందిరానికి రామంటే ఇప్పుడు కాదులేండి, కాస్త మారాలండి, మారితే కాదు మందిరానికి వచ్చేది, మారటానికి వస్తారు. ఇక్కడికి వస్తే ఏం చేస్తాం, వాక్యం వినేదాన్ని బట్టి, ప్రార్థన చేసుకునే దాన్ని బట్టి, సహవాసం చేసేదాన్ని బట్టి కొంచెం కొంచెం ఏం చేస్తాం, మారతాం. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట, నలుగురిని చూస్తాం దేవుని మందులు ఎలా ఉంటున్నారో, ఎలాంటి ప్రజలు ఆ వాతావరణం చూస్తాం కాబట్టి కొంచెం కొంచెం మనలో ఏమొస్తుంది చెప్పండి, మార్పు వస్తుంది. కాబట్టి నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకో, నువ్వే కావాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ఒక దర్శనం చూస్తున్నాడు. రెండు అక్కడికి వెళ్దాం ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తాం. రాజైన ఉజ్జియా మృతినందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగలిగిన సూచితి. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనిను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరు, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను,
ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాళ్లను కప్పుకొనుచు రెండుతో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు వారి కంఠస్వరం వలన గడప పునాదులు కదులుచుండెను. మందిరము ధూమము చేత నిండి ఉండగా ఇప్పుడేమన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడిని, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా సూచన. అప్పుడు శరాపులు ఒకడు తాను బలిపేతు నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా దగ్గర ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయచిత్తం ఆయన నీ దోషము తొలగిపోయెను. ఈ సందర్భం చూడండి, ఎప్పుడైతే దేవదూతలను చూశాడో ఆ దేవదూతలు ఏం చేస్తున్నారంటే రెండుతో తన ముఖమును రెండుతో తన కాళ్ళను కప్పుకొని రెండు తెగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుని ఆరాధిస్తున్నాడు. అప్పుడు ఈయన పాపిని గుర్తించాడు, ఆయన పాపాలన్నీ గుర్తొచ్చాయి. అయ్యో నేను పాపిని అన్నప్పుడు శరాపులు ఒకడు ఏం చేశాడు, బలిపీఠం నుండి ఆ బలిపీఠం మీద నిప్పులు ఉన్నాయి కదా, ఒక నిప్పు తీసుకొచ్చి ఈయన పెదవులకు తగిలించాడు. దేవదూత చెప్పింది, ఇప్పుడు నీ పెదవులకు కాల్చాను, ఇప్పుడు నువ్వు పవిత్రుడయ్యావు, పవిత్రుడయ్యాడు. ఇప్పుడు దేవదూత ఒక ప్రశ్న ఇస్తుంది, ఇక్కడ 7 నుంచి 14 ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషం తొలగిపోయాను అని 8 చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపిన మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవియ్యగా వింటిని. ప్రభు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మా నిమిత్తం ఎవడు పోతాడు, ఎవరిని పంపాలి అని అడిగినప్పుడు యెషయా చెప్పండి ఏం చేశాడు, మనలాగే మౌనంగా ఉండిపోయాడు. మనం ఏది అడిగినా ఎట్లుంటాం, మనం ఏదన్నా అడుగుగాక ముందుకు జరిగంటే మౌనం, మాట చెప్పండి అంటే మౌనం, ఆన్సర్ చెప్పండి మౌనం, లేవంటే మౌనం. మనకు అన్నీ ఏం చేయడమొచ్చు, మౌనంగా ఉండవచ్చు. యెషయా ఏమన్నాడు, మౌనంగా లేడు. ఏమన్నాడు చెప్పండి, నేనున్నాను ప్రభువా. ప్రభువు చెప్పాలి, ప్రభువా నేనున్నా, నన్ను వాడుకో, నేను పోతా. ప్రభువా పోతే ఏంటి, పోకపోతే ఏంటి, పోతే ఏమొస్తుంది, పోతే డబ్బులు ఇస్తారా, పోతే బంగారం ఇస్తారా, పోతే కొడతారా, ఇవన్నీ అనవసరం. నేనున్నా, నన్ను నేనున్నా. వెంటనే ఆన్సర్ ఇవ్వగలగాలి దేవునికి. మనం అన్నీ ముందు వెనక గుడియడం, పోతే ఏమవుతుంది, పోతే ఏమవుతుంది. అందుకనే ప్రభువుకి వెంటనే ఆన్సర్ ఇచ్చేవాడు కావాలి, వెంటనే పనిచేసేవాడు కావాలి, వెంటనే లోబడేవాడు కావాలి. అందుకనే ప్రభువుకి నిన్ను నువ్వు సమర్పించుకుంటే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. మనం కొంచెం కొంచెమే సమర్పించుకుంటామయ్యా, కాసేపు పని చేయాలనిపిస్తే అది కాసేపు చేయం. సమర్పించుకోవడానికి ఇష్టపడం. మన చేతులు, కాళ్ళు, కళ్ళు, అవయవాలు, చెవులు, ఇవన్నీ ఎవరి కోసం పని చేయాలి చెప్పండి, దేవుని కోసం పనిచేయాలి. అందుకని ఫస్ట్ ఎవరు కావాలి దేవునికి, నువ్వు కావాలి. ఫస్ట్ నువ్వు కావాలి, నువ్వే కావాలి. చాలాసార్లు అనిపిస్తుంది నేనా అనొచ్చు. ఇప్పుడు చెప్పండి నేనా అంటే దానికి ఆన్సర్ ఏంటి చెప్పండి, నువ్వే. నువ్వు బలహీనరాలే కావచ్చు, నువ్వు భౌతికంగా ఏం చేయలేకపోవచ్చు, నువ్వు రుద్రాలే కావచ్చు, నువ్వు ఒకవేళ ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, లేదా నువ్వు ఎలాంటి సమస్యలు, కానీ ప్రభువుకి కావలసింది మాత్రం నువ్వే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు ఇదిగో నన్ను వాడుకో నేనున్నా అంటే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ప్రభు నేనున్నా నన్ను వాడుకో అని చెప్పగలగాలి నువ్వు. చాలాసార్లు ప్రభువుకి నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి నువ్వు ఇష్టపడవు. చాలాసార్లు ఏం చేస్తాం, ఒకవేళ పాడు అని మైక్ ఇచ్చావనుకోండి, వెంటనే మనం చెప్పే ఆన్సర్ ఏంటి చెప్పండి, ఏం పాడుతుంది అంటావు. ఆమె పాడిద్దో పాడుతుంది నీకెందుకు, నువ్వు పాడు. లేదా ఇంకొక పని చెప్పాము అనుకోండి, ఒకవేళ ఈ వైర్ తీసుకొని అక్కడ పెట్టన్నావు అనుకోండి, అతుకుతుకుతుకో ఆ పని చెప్పండి. నువ్వు చేయి, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఇతరులు చేస్తారా లేదా అనేది ప్రభువుకి తెలుసు. నా నిమిత్తం ఎవడు పోనంటే ఇంతమంది కోట్ల జనాభా ఉంటే ప్రభువుకి ఎవరు దొరకలేదా? యెషయా ఆన్సర్ ఇస్తాడా, ఇవడా పోతాడా పోడా, ప్రభు నేను పోతాను అంటాడా లేడా? ప్రభు చాలాసార్లు మనల్ని పరీక్షిస్తాడు. అందుకని దేవునికి కావలసింది ఫస్ట్ ఎవరు చెప్పండి, నువ్వే కావాలి. నీకు ప్రార్థన చేయటం రాకపోవచ్చు, నీకు ఆరాధన చేయటం రాకపోవచ్చు, నువ్వు పెద్దగా సమర్పించుకోవచ్చు, కానీ ప్రభువుకి ఎవరు కావాలి, నువ్వు కావాలి. ప్రభువా నేనున్నా నన్ను వాడుకో. అందుకని దేవుడు మన కోసం ఆయన సంపూర్ణంగా సమర్పించుకున్నాడు, ఆయన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు, ఆయన రక్తాన్ని సమర్పించుకున్నాడు, ఆయన సర్వాన్ని సమర్పించుకున్నాడు. ఇంకా చెప్తున్నా వెనకాల దారిలోనే
కూర్చున్నారు. కొంచెం ముందుకన్నా రండి, వెనకొచ్చేవాళ్ళు ముందుకన్నా రండి. ఇక్కడ ఖాళీ ఉంది, ఇటు రావచ్చు. వెనకాల ఇటు రండి, సునీరా సిస్టర్ ఇటు పక్కకి రండి. ఇంకా వచ్చేవాళ్ళు ఇటు పక్క. దారిలో మళ్ళీ నడవడానికి ఇబ్బంది కదా. ఓకే, దేవునికి ప్రభువా ఇదిగో నేనున్నా, నన్ను వాడుకో. ఈ మాట చెప్పగలిగితే ఎంత మంచిది. చాలాసార్లు మనం ఇతరుల మీద వేసేస్తామే, పక్కన నెట్టేస్తామే. ప్రభు పక్కనోళ్ళని వాడుకోలేక కాదు, ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. ఎవరు అసలు యుద్ధం రానివాడి చేత గొప్ప యుద్ధం చేయించగలుగుతాడు ఆయన. చిన్నపిల్లవాడి చేత బలమైన కార్యాలు చేయిస్తాడు ఆయన. వృద్ధుల చేత కూడా యుద్ధం చేయించగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఇంకా చెప్పాలంటే ఎముకల చేత కూడా ఏం చేపిస్తాడు ఆయన, చేపించాడా లేదా? ఎండిపోయిన ఎముకలు, మామూలు ఎముకలు కూడా కదా. ఏ ఎముకలు చెప్పండి. మనం అనొచ్చు ఎముకలా యుద్ధం చేస్తాయా, నేనున్నా కదా. నువ్వు కాదు, ఎండిపోయిన ఎముకలతో చేయిస్తాడు ఆయన. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు కొన్నిసార్లు. అందుకని ప్రభుకు చెప్పాలి, ప్రభా ఇదిగో నేనున్నా, నువ్వు ఎండిపోయిన ఎముక అంటే బెస్టా కాదా? ఎండిపోయిన ఎముక అంటే కూడా నేను అవతలు ఉన్నా అంటారా ఇంకెవరైనా? మొన్నకాయన ప్రార్థన చేస్తున్నాడు ఫోన్లోనే మాట్లాడతా అన్నా, నీకేమన్నా అంటే నేను దుమ్ములు అంటాడు అన్న, దుమ్ములు దూళ్ళు అంటాడు అన్న అన్న. అట్టయితే ఇంకేం అబ్రహంతులు అంటాడు కదయ్యా అన్న, సచిన పురుగులు అంటాడు అన్న. అట్టయితే ఇంకేమైంది, ఏషియా అంటూ ఏషియా అంటాడు కదా. ఇంకేమన్నారు, సచిన కుక్కను అంటాడు అన్న. సచిన కుక్క ఎవరు? దావీదు కూడా నేను, నేను సచిన కుక్క అంటే దావీదు అంత తోడివి. ఇంకేమి కావాలి? చాలాసార్లు మనం ఏదో తక్కువ తక్కువ గెలుచుకుంటాం, గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటున్నారా? ప్రభు దగ్గర, ప్రభు ఇదిగో నేనున్నా. అందుకే దేవునికి ఇవ్వాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు ఇచ్చేసుకోవాలి. ప్రభా నేను నీ చేతుల్లోకి వస్తున్నా, నన్ను వాడుకో, నేను ఉపయోగపడతానా. నువ్వు హార్ట్ పేషెంట్ కావచ్చు, నువ్వు షుగర్ పేషెంట్ కావచ్చు, లేకపోతే ఇంకొక పేషెంట్ కావచ్చు, లేకపోతే నువ్వు అసలు శక్తిహీనుడు కావచ్చు, శక్తిహీనరాలు. కానీ దేవుడు నీ చేతే చేయించాలనుకుంటున్నాడు గొప్ప కార్యాలు. ఇస్రాయిల్లో ఎంతమంది ఉన్నా గొలియాతును చంపడానికి మాత్రం చెప్పండి దావీదే. ఆ తర్వాత దావీదికే సమూయేలు అన్నదమ్ములందరికంటే కూడా చాలా చాలా చెప్పండి. చిన్నవాడు చిన్నవాడిగానే కనిపిస్తాడు, అంత చిన్నవాడి చేతే అంత పెద్ద గొలియాతును చంపించిన వాడు. నీ చేత దేవుడు బలమైన కార్యాలు చేయించలేడు. అందుకే దేవునికి ఫస్ట్ నిన్ను నువ్వు ఇచ్చుకోవడం నేర్చుకో. ప్రభా ఇదిగో నేనున్నా, నేను పనికి వస్తానా, ప్రభు దగ్గరికి రా. ఇప్పుడు ప్రభుకి ఫస్ట్ ఏమి సమర్పించుకోవాలి చెప్పండి? నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఇతరులను సమర్పించబాక, నువ్వు సమర్పించుకో ఫస్ట్. చాలాసార్లు మనం చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే ఇతరుల మీద వేసేస్తాం. ఓ పని చేయమన్నా అనుకోండి, అదిగో వాళ్ళు, ఇదిగో వీళ్ళు, నీ సంగతి ఏంటి, నువ్వేం చేస్తావు? యెషయి ప్రభు అది నాకు వస్తుందా, నేను ఉపయోగపడతానా, నేను ఏం చేయాలి, ఏం చేయాలో చెప్పు నేను పోతా అన్నాడా? ఇవన్నీ కాదు, నేనున్నా నన్ను పంపించు. అలాంటి వాడి చేత, అలాంటి వ్యక్తుల చేత దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సిద్ధపడి ఉండాలి, సన్నద్ధులై ఉండాలి, రెడీగా ఉండాలి. ఇది మొట్టమొదటిది. దేవునికి ఏమి సమర్పించుకోవాలి చెప్పండి? ఫస్ట్ నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. రెండవది దేవునికి ఏమి సమర్పించుకోవాలి రండి చూద్దాం. మార్కు స్వార్త 2వ అధ్యాయం, మార్కు స్వార్త 2వ అధ్యాయం. దేవునికి ఇవ్వాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు ఇచ్చుకో దేవునికి, దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. రెండవది మార్కు స్వార్త 2వ అధ్యాయం, మొదటి నుంచి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కఫర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులకు కూడి వచ్చి ఇక వాగి చేయని వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించు చుండగా. ఇక్కడ రెండోదిగా ప్రభుకి ఇవ్వాల్సింది ఏంటి చెప్పండి? ఏమివ్వాలి చెప్పండి, ప్రభుకి ఏమివ్వాలా? ప్రభుకి ఏమివ్వాలి? ఇప్పుడే చదువుకున్నాం కదా, అక్కడ ఏమీ లేదా, తెల్లక్షరాలు ఉన్నాయా? ఏముంది చెప్పండి? స్థలం ఎక్కడ? స్థలమేలు ఎక్కడ? ఖాళీ స్థలమా? మరి అక్కడ ఏమింది? ఇల్లు చెప్పండి గట్టిగా. ఏముంది చెప్పండి? ఇల్లు. ప్రభుకి ఏమివ్వాలా? ఇల్లు. ఇల్లు సమర్పించుకోవాలి. ఇల్లు సమర్పించుకోవాలా అంటే కాగితాలు రాసి ఇవ్వాలా? కాదు,
నువ్వు కాగితాలు ఏమి రాసేవలసిన అవసరం లేదు. అందుకనే ఆతిథ్యం ఇచ్చే ఇల్లు అని చెప్తాం. హెబ్రిల్ రాసిన పత్రికలో ఆతిథ్యము చేయుట మరవకండి. దేవునికి నిన్ను సమర్పించుకో ఫస్ట్, రెండోది ప్రభా నన్ను వాడుకో, రెండోది ప్రభా నా ఇంటిని కూడా వాడుకో. దేవునికి ఇల్లు ఇవ్వగలగాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన స్వార్థకు వచ్చారు మన దగ్గరికి. వచ్చారా సిస్టర్స్? వచ్చారు. ఎంతమంది వచ్చారు? 25 మంది వచ్చారు. 25 మంది వస్తే సండే స్కూల్ షెడ్ ఇస్తే ఒక్క వాష్రూమ్ 25 మంది ఎలా వాడుకుంటారు? ఒక్కొక్కరికైనా ఏముండాలా? తెలియాలి కదా కనీసం ఎలా ఏంటి, ఏమైనా చేయగలుగుతామా ప్రభా, లేదా మా ఇల్లేమైనా ఉపయోగపడుతుందా, అర్థం చేసుకోగలగాలి కదా. చాలాసార్లు ఇల్లు కట్టుకొని ప్రతిష్ఠించేటప్పుడు ప్రభా మాకు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా, నీకు మాత్రం అసలు ఏమోమయ్యా. కనీసం ఆలోచన అర్థం చేసుకోగలగాలి. ప్రభా మా ఇల్లు ఏమైనా ఉపయోగపడుతుందా, మేమేమైనా ఇవ్వగలుగుతామా, పూర్తిగా కాదు కదా ఒక పూట రెండు పూట కనీసం. ఆయన ప్రభుకి ఏం చేశాడు? ఇల్లు ఇచ్చేసాడు. ఎంతవరకు ఇచ్చాడంట చెప్పండి? వాకిట్లో కూడా స్థలం లేదు, కనీసం నిలబట్టను కూడా అంతగా ఇచ్చేసాడు ప్రభుకి. అక్కడ ఏం జరిగింది తెలుసా? ఇల్లంతా ఇచ్చేసాడు, వాకిట్లు కూడా స్థలం లేదు. యేసు ప్రభు దగ్గర వాక్యం వినడానికి చాలామంది వచ్చారు, రోగాలు బాగు చేసుకోవడానికి చాలామంది వచ్చారు, కొందరు పక్షవాయు కలిగిన వ్యక్తిని కూడా తీసుకుని వచ్చారు. వాళ్ళు లోపలికి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిని బాగు చేపించుకుందాం అనుకుంటే ఏమి లేదు చెప్పండి? స్థలం లేదు. మరి ఏం చేశారు? ఇంటి పైకప్పు, అందుకే ఇల్లే ఉంది. ఎందుకు చెప్పండి? ఇంటి పైకప్పు తీశారు అంటే ఇంటి పైకప్పు చెప్పి తీశారా, చెప్పకుండా తీసుకుంటారా? చెప్పకుండా ఏం తీరు. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేశారు అప్పుడులో అంటే ఒకవేళ పెంకుటిల్లు అనుకుందాం, అందుకే తీసుకుంటారు. అది అనుకూలత ఉంది కాబట్టి తీసుకుంటారు. చూడండి, ఇంటి పైకప్పు తీయడానికి కూడా వాళ్ళు ఇష్టపడారు అంటే ఎంత రిక్వెస్ట్ చేశారో, ఆ యజమానుడు ఎంత మంచోడో, ఆ ఇంటి యజమానుడు ఎంత మంచోడో. కొన్నిసార్లు చూస్తూనే ఉంటాం తప్ప, ప్రభువా నేనున్నా, రెండోది ప్రభువా నా ఇల్లుంది, ఎవరు చెప్పగలుగుతారో? దేవుని బిడ్డలైతే కనీసం ఈ గమనిక ఉంటుంది. నీతిమంతులు సమస్తాన్ని చెప్పండి, నీతిమంతులు సమస్తాన్ని చూస్తారా? నీతిమంతులు సమస్తాన్ని గ్రహిస్తారు, నీతిమంతులైతే గ్రహిస్తారు. ఆలోచన వస్తుంది, ఆ తలంపు వస్తుంది. అందుకని ప్రభువుకి ఫస్ట్ ఏమి సమర్పించుకోవాలి చెప్పండి? నువ్వు లేకుండా నేను ఇల్లొద్దండి, మళ్ళా నిన్ను నువ్వు సమర్పించుకోకుండా ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నిన్ను సమర్పించుకో, రెండోది ఇంటిని కూడా సమర్పించుకోగలుగుతావు. ప్రభు మా ఇల్లు ఏమైనా ఉపయోగపడుతుందా? కొంతమంది ఇచ్చారు మంచిగా, ఇంకో కొంతమంది కొన్ని వాడుకోమన్నారు మంచిదే. ఒకళ్ళిద్దరు ఇల్లు ఇచ్చారు, గదులు ఇచ్చారు, ఇంకా కొంతమంది కొన్ని వాడుకోమన్నారు, కొంతమంది వెహికల్ పెట్టుకోవడానికి కానీ, కొన్ని మంచిదే. ఇంకా ఏమైనా మిగిలిన వారు కూడా, అందుకే నేను అంటాను ఒక్కటి రెండు రోజులే కదా. ఎన్ని రోజులు ఉన్నారు స్వార్థ వాళ్ళు? 2 డేస్ ఉన్నారు. 2 రోజులు ఏ నువ్వు పంచలో పడుకున్నారు, గది లేవా? సరే, దేవుని పిల్లలు కాని వారు వేరండి, వాళ్ళు ఇవ్వలేరు. దేవుని పిల్లలు కాని వారికి నేను చెప్పడం లేదు. నువ్వు దేవుని బిడ్డవే కదా, నీకు తెలుసు కదా. ఇప్పుడు ప్రభు అంటాడు కదా, నేను నీ ఇంటికి వస్తే నన్ను ఇంట్లోకి పిలవలేదు అంటాడు ప్రభు. అప్పుడు మనమేమంటాం? ప్రభా నువ్వు వస్తే ఇల్లు మొత్తం అయిపోయిన ప్రభా అంటాం. ప్రభు ఏమంటాడు? సలాపమా, సలాపయ్యా, నేను రాలే. ఎవరు వచ్చారు? నా పిల్లలు వచ్చారు. వాళ్ళు వస్తే నేను వచ్చిన. అంటే దేవుడిని ఇంట్లోకి రాకుండా చేసుకున్నావు, ప్రభు ఇంట్లో అడుగు పెట్టకుండా చేసుకున్నావు. దేవుడు దేవుడిగా రాడండి, దేవుడు వ్యక్తుల రూపంలో వస్తాడు. పేద వధవరాలి ఇంటికి ఎవరి రూపంలో వెళ్ళాడు యేసు ప్రభు చెప్పండి? దైవజనుడి రూపంలో వెళ్ళాడు. కొన్నిసార్లు విశ్వాసుల రూపంలో వెళ్తాడు. అబ్రహాము దగ్గరికి దేవదూతల రూపంలో వెళ్ళాడు.
నీ దగ్గరికి వ్యక్తుల రూపంలో వస్తాడు. అందుకే నీ ప్రభువుకి నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే రెండోది నీ ఇంటిని కూడా సమర్పించుకోగలుగుతావు. రెండు గదులు ఉన్నాయి, పోనీ ఒక గది ఇవ్వగలుగుతావేమో చూడు. ఒకవేళ భార్య రక్షించబడి భర్త రక్షించబడలేదనుకో వాళ్ళ మనం ఏం చేయలేము. ఒకవేళ భర్త రక్షించబడి భార్య రక్షించబడలేదనుకో వాళ్ళ మనం ఏం చేయలేము. వాళ్ళని నేను ప్రశ్నించట్లేదు. ఇద్దరు కూడా రక్షించబడి ఇద్దరు దేవుని బిడ్డలైతే మీ ఇద్దరు ఆలోచించి ఎందుకు చేయలేకపోతున్నారు? సువార్త చేయటం అంటే వాళ్ళు ఆ పని, మనం ఈ పని. మనం ఇది చేయగలిగితే వాళ్ళు అది చేస్తారు. అప్పుడు సువార్తలో నువ్వు కూడా పాలు బొమ్మలు పొందినట్లే. సువార్త కనీసం అలా చేయం, కనీసం ఇలా చేసే అవకాశం ఉంది కదా. ప్రతిరోజు మన ఇంట్లో మనమే పడుకుంటాం కదా. ఏ ఒక్కటి రెండు రోజులు దేవుని పిల్లలకు మనం ఒక గది ఇవ్వలేమా, ఒక ఇల్లు ఇవ్వలేమా? ఇది దేవుని దేవుడు బిడ్డలైతే ఆ గ్రహింపు ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఏం చేశారు చెప్పండి. ఇక్కడ యేసుప్రభుకి ఏమిచ్చారు, ఏమిచ్చారు చెప్పండి? ఇల్లు ఇచ్చారు. మనమే ఇచ్చాం ప్రభువా మీ పిల్లలమే, కానీ మేమెన్నడు కనీసం ఉపయోగపడిద్దాన్ని కూడా అడగలేదయ్యా. దేవునికి నిన్ను ఇవ్వగలగాలి. రెండవది ఏమి సమర్పించుకోవాలా, ఇంటిని సమర్పించుకోగలగాలి. ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడు. దేవుని బిడ్డలు ఇంటికి రావాలని అడగండి, ప్రయత్నం చేయండి. ఒకవేళ మా ఇంటికి ఒక ఐదుగురు అండి, మా ఇంటికి ఒక తప్పే ఉంది, ఒక రెండు రోజులు దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోగలకు. రెండోది నీ ఇంటిని కూడా వివరిస్తారు. రే ప్రభు వెళ్ళినప్పుడు ఏముంటాడో తెలుసా, రమ్మా నేను వచ్చినప్పుడు నువ్వు నాకు ఇల్లు ఇచ్చావు. శిష్యులు అన్నాడు, నేను ఇంటికి వస్తే నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదన్నాడు. నేను ఇంటికి వచ్చా నీళ్ళు ఇవ్వలేను నాకు. రే ప్రభుని మనం కూడా అడగచ్చు, ప్రభు నువ్వు వస్తే మా ఇల్లు అంతా ఇచ్చి మేము బయట ఉండపోయావా అంటే, ప్రభు అంటాడు ఇక సాలయ్యా నా బిడ్డలు వచ్చారు, నువ్వు ఉండమని కూడా అడగలే, ఆ తలంపు కూడా నీకు లేదు. ఒకవేళ దేవుని పిల్లల కారణంలో మనం అడగలేం, కొత్తగా వస్తున్న వాళ్ళు మనం అడగలేం, భార్య రక్షించబడి భర్త రక్షించబడితే మనం అడగలేం, ఒకవేళ భర్త రక్షించబడి భార్య రక్షించబడితే మనం అడగలేం. ఇద్దరు కుటుంబీకులు రక్షించబడి మీరు రక్షణ పొందిన వారైతే ఏం తలంచుతున్నారు, ఏమి గ్రహింపు ఉంది మీకు? ఈ గ్రహింపు లేకుండా ఎంతకాలం భక్తి చేస్తాం? ప్రభువా నాకొద్దు స్తుతి ఆరాధన, నాకొద్దా నాకొద్దా చెప్పండి, నీకేమద్దపోతే నాకెందుకు అంటాడు ఆయన. ఇలా అలా ఆరాధన చేస్తే ఇలా సరిపోతుందండి దేవునికి. అందుకని మన ఆరాధన సమర్పణతో ఉండాలి, క్రయంతో ఉండాలి, క్రయంతో ఉండాలి. ప్రభుకి నిన్ను నువ్వు సమర్పించుకోగలగాలి. రెండోది చెప్పండి, ఏమేమి చెప్పండి. సొలొమోను కాలంలో దేవాలయం కట్టాలని చాటింపు వేయించాడు. చాటింపు వేస్తే బా వెండి బంగారం విపరీతంగా వచ్చినాయంట. అవి దాచిపెట్టడానికి గదులు కట్టారు, తీసుకొచ్చిన పదార్థాలు. గదులు నిండిపోయి గదులు పట్టక మళ్ళా చాటింపు వేయించాడంట. ఏమని, దయచేసి ఇంకెవరు ఏ వస్తువులు తేకండి, దయచేసి ఇంకెవరు ఏ వస్తువులు సమర్పించుకోవద్దండి, ఏవి తేవద్దు, ఇక్కడ గదులు పట్టడం లేదు. రీజన్స్ చెప్పేవాళ్ళు చాలా మంది, చాలా కారణాలు చెప్పారు. మైళ్ళు ఇచ్చేవాళ్ళం కానీ ఇలా కాబట్టి ఇవ్వలేకపోయాం, మైళ్ళు ఇచ్చేవాళ్ళం కానీ ఇలా కాబట్టి ఇవ్వలేకపోయాం, మైళ్ళు ఇవన్నీ సెకండరీ, ఇస్తే ఉపయోగపడేది కదా. వాళ్ళు వచ్చి భోజనం చేసిన దాకా కూడా మనం వాళ్ళకి ఇల్లు చూపెట్టలేకపోయాం. సరే కొందరు అప్పుడప్పుడు ఇచ్చారు ప్రభుకి స్తోత్రం, అంటే ఇంకా ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవసరమైతే నేను రెడీగా ఉన్నా. ఒకటి, ప్రభా నేను ఏం పని చేయగలుగుతానో నాకు చెప్పండి. రెండోది చెప్పండి, ఏం రెడీగా ఉంది చెప్పరేంటి, చెప్పండి గట్టిగా, బలవంతంగా వద్దులేండి, నా ఇల్లు కూడా రెడీగా ఉంది. మూడవది, ప్రభుకి ఏం సమర్పించుకోవాలి రండి చూద్దాం. చాలామంది ఉన్నారు బైబిల్ ఇల్లు సమర్పించుకున్న వాళ్ళు, ఇంకా చూసుకుంటే పేతురు తన ఇల్లు ఇచ్చాడు, ఇంకా మరియమార్తెలు కూడా చాలాసార్లు యేసుప్రభుకి ఇల్లు ఇచ్చాడు. ఇచ్చారా లేదా,
ఇంకా ఉన్నారు చాలామంది బైబిల్లో చూసుకుంటా పోతే. లోతు ఏమిచ్చాడు దేవుని దూతలకు? ఇల్లిచ్చాడు. సుధమ కుమార వాళ్ళు వస్తే లోపల దాచిపెట్టి సహా మా ప్రాణాలు పోయిన పర్వాలే, వాళ్ళు ఇల్లు దేవుని బిడ్డలకు ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం? తను రోజు మన మంచం మీద మనమే పడుకుంటాం, రోజు మన గదిలో మనమే పడుకుంటాం. అవసరం వచ్చినప్పుడు అవసరతను బట్టి, ఏ ఒక్కరోజు ఒక్క పూట అనుకూలత లేని వాళ్ళు కాదండి, అనుకూలత ఉన్నవాళ్ళు, ఉపయోగపడేదైతే. కొంతమంది అన్నారు, అన్న మా ఇంటికి పంపించడానికి, కానీ వాళ్ళ ఇల్లు దూరం అయిపోయింది. కొంతమంది ఒక గది రెడీ చేసి పెట్టారు కానీ పంపించడానికి దూరం అయిపోయింది. అందుకని అందుబాటులో ఉన్నవాళ్ళు ఈసారి చేయగలిగితే, ప్రభువా నేను నీకు ఉపయోగపడాలనుకుంటున్నా, రెండవది నా ఇంటిని కూడా నీకు ఉపయోగించాలనుకుంటున్నా, ప్రభుకి నేను సమర్పించుకో, నీ ఇంటిని కూడా సమర్పించుకో. మూడవది రండి, ప్రభుకి ఇంకేమి సమర్పించుకోగలుగుతాం? మత్తయిస్వార్త 2:11. మత్తయిస్వార్త 2:11. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయిరి. ఏం చేశారంట? పెట్లు ఇప్పారా? అసలు ఎప్పుడైనా మనం ఇప్పామా బీరువా? సువార్త అంటే తాళం తీసిన వాళ్ళు లేరు, ఇంటికే తీలేగా పెట్టుకు ఏం తెస్తాం? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం తెచ్చుకున్నారు? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం తెచ్చుకున్నారు చెప్పండి? పెట్టెలు తెచ్చుకున్నారు. ఏం పెట్టలు? నింపుకుపోయాయి కాదు, ఖాళీ చేసిపోయాయి, బరువుగా తెచ్చుకున్నారు. తమ పెట్టెలు విప్పి బా ఏంటంట, ఇది రెండోది సాంబార్. కొంతమంది చదవటం కూడా చదవట్లేదు, ఎందుకు వచ్చిన కూడా అని చదవండి, అందరు చదవండి గట్టిగా. తమ పెట్టెలు విప్పి చదవండి, బంగారమును గట్టిగా చదవండి, సాంబ్రాణి బోళం. ఆయనకేం చేశారు? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలా? కనీసం చెప్పండి అండి, ఇదేంటి చెప్పరు? చదివిందే కదా, బంగారం తర్వాత సాంబ్రాణి బోళం. ప్రభుకి సమర్పించిరి, ప్రభుకి ఇచ్చరి. ఏమిస్తున్నాం ప్రభువుకి? సరే బంగారం లేదు, ఇంకా పాపం లేదు కాబట్టి ఇవ్వట్లేదులే, ఉంటే ఇచ్చేవాడు పాపం. ఓకే, రెండోది ఏంటి చెప్పండి? సాంబ్రాణి. దీంట్లో ఇది వాక్యమే, ఏ అనుమానం లేదు, బంగారం కూడా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. రెండోది సాంబ్రాణి, మూడోది బోళం. విలువైనవి ఇచ్చారు. ఏమిచ్చారు చెప్పండి ప్రభుకి? విలువైనవి ఇచ్చారు. మనం ఏమిస్తాం ప్రభుకి? ఏమిస్తాం? మిగిలిపోయిన ఇస్తాం. మిగిలిపోయినవి కాదు ప్రభుకి ఇవ్వాల్సింది, ఫస్ట్ ఇవ్వాలి, ప్రథమమైనవి ఇవ్వాలి, ప్రాముఖ్యమైనవి ఇవ్వాలి, విలువైనవి ఇవ్వాలి. ఒకవేళ రెండు వస్తువులు తెచ్చుకున్నాం, అందుకని నువ్వు ఏ వస్తువు కొనుక్కునేటప్పుడు కూడా నీకెవరు గుర్తురావాలా? మందిరం గుర్తురావాలి. మందిరానికి ఏమైనా కొలగలుగుతామా? మందిరానికి ఏమైనా తీసుకోగలుగుతామా? మందిరానికి ఏమైనా సమర్పించగలుగుతామా? స్వార్థ వచ్చింది ఏమైనా చేయగలుగుతామా? ప్రత్యేకుడుకులు వచ్చినా ఏమైనా చేయగలుగుతామా? వీబేస్ వచ్చే ఏమైనా చేయగలుగుతామా? చేయగలిగిందేనండి, నువ్వు ఏది చేయగలుగుతావో అదే. చేయలేనివి కాదు, నీ శక్తికి మించింది కాదు, నీ శక్తి కొలదే. మత్తయి బ్రదర్ ఉన్నాడు, పాప హ్యాండిక్యాప్డ్ చెప్పాలంటే ఎంత సమర్పణ అంటే, మా ఇంటికి అందరు రండి, లేదయ్యా ఒక గ్రూపును పంపిస్తా అంటే, లేదన్నా మొత్తాన్ని రండి, నేను చేయగలిగింది చేస్తా. తన ఆశ ఫస్ట్ ప్రథమంగా, తర్వాత కార్యాలయ ప్రభే చూసుకుంటాడు. అందుకని అంటాను ప్రభుకి మనం ఏమైనా చేయగలుగుతావా? నువ్వేమైనా చేయగలుగుతావా?
ప్రతి ఒక్కరి ఆలోచన ఆశ దీని మీద ఉండాలి. రక్షించిన వారు అయితే ఇవే ఆలోచిస్తారు. ఇక నేను తమ పెట్టెలు విప్పి ఏం తీసుకొచ్చారు చెప్పండి? బంగారు. ప్రభు దగ్గరికి పెట్టె తీసుకుని వచ్చారు, పెట్టి లేకుండా రాలే. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ అనుకోండి, బైబిలే ఉండదు, ఇక పెట్టే ఉంటుంది. బైబిల్ లేకుండా వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు. విశ్వాసులకు కూడా బైబిల్ లేదు. మొన్న ఎక్కడికి ప్రార్థన చేయడానికి పోయాము, మన వాళ్ళ చేతుల్లో కూడా బైబిల్ లేవు. కానీ ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైనా చేయగలుగుతామా? బీబీఎస్ వచ్చింది, సువార్త వచ్చింది. సమర్పించుకున్న వాళ్ళు ఉండారండి, అందరిని అడవ లేదు. బీబీఎస్కి చాలామంది సమర్పించుకున్నారు, సువార్తకి సమర్పించుకున్నారు, ఇంకా ఏమన్నా అందరు చేసేవాళ్ళు ఉన్నారు, చక్కగా పనిచేశారు. ఇంకా నేనంటాను, పనిచేసిన సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ 100 మార్కులు కాదు, ఇంకా ఏమైనా ఉంటే కూడా వేయాలనిపిస్తుంది. అంత బాగా పనిచేశారు, చాలా చక్కగా పనిచేశారు. ప్రభుకు స్తోత్రం. ఇంకా అంతకు మించి ఇంకా అవైనా చేయగలుగుతామా? నేను ఉపయోగపడతానా? నా ఇల్లు ఉపయోగపడుతుందా? మూడవది, నా ఆస్తి సంపద ఏమైనా ఉపయోగపడుతా? అందుకే అంటే 50 కేజీల బస్తా ఒక్కళ్ళు ఏమోయాలంటే ఎంత కష్టం చెప్పండి. 4 మొయ్యాలంటే అప్పుడు ఎన్ని కేజీలు వస్తుంది 4? 50 కేజీలు అంటే ఇద్దరికైతే 25, 4 అంటే 12.5, 8 మందికంటే అంటే చాలా సింపుల్, 16 మందికైతే ఇలా పట్టుకుని ఇలా లేపవచ్చు. అదే ఒక 20 మంది 30 మంది అనుకోండి, ఊరికి ఆకృష్టి అట్లా నచ్చి. ఇక్కడ ప్రభువుకి నువ్వు ఏమైనా చేయగలుగుతావు, కలిగిన దాంట్లోనే లేమిలో కాదు, ఉన్నదంతా పెట్టాల్సిన అవసరం లేదు. అసలు దేవునికి ఇచ్చినా సరిపోతుంది. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఏమి సమర్పించుకోవాలి? ఫస్ట్ నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకోకుండా అసలు ఏం అవసరం లేదు. అందుకని ఇబ్రహీములో కూడా ఈ మాట చెప్పాడు, రక్షించబడిన వారు తమ కానుకలు తీసుకొచ్చి వేయండి అని చెప్పేవాళ్ళు. నువ్వు రక్షణ పొందకుండా కానుకలు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఫస్ట్ నువ్వు కావాలి దేవునికి. రెండోది ఏం కావాలా? నీ ఇల్లు కావాలి. మూడోది ఏం కావాలా? నీ సంపద కావాలి. 4వది అయిపోయినాయా? ఆ 4 చూద్దాం రండి. ఇంకేం కావాలా ప్రభుకి? ఏమి ఇవ్వాలా? మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, చదవండి మొదటి నుంచి. సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనని గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులిద్దరిని చూసి, మీ ఎదుచున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ అందులో ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దానికి తోలుకొని రండి. వీళ్ళు వెళ్ళారు. 4వచనం, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తల ఒకటి కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనబడిన, వారు దాన్ని విప్పించుండగా అక్కడ నిలిచిన వారు ఇది ఎందుకు అని అడిగితే అది ప్రభుకు కావాలన్నారు. వారు ఏం చేశారు? విప్పి తోలి పంపారు. లూకాసువార్త 19 కూడా ఈ మాట ఉంటుంది, రెండు ఆ మాట చూద్దాం. లూకాసువార్త 19:33, లూకాసువార్త 19:33 నుంచి, ఆ గాడిద పిల్లను విప్పుచుండగా ఇది మీ యజమానుడు, దాని యజమానుడు, దాని యజమానుడు ఇది మీరు ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడగగా, అందుకు వారు ఇది ప్రభువునకు కావాలండ్రి. తర్వాత వారు యేసు, ఇది ప్రభువుకి కావాలి. ఇప్పుడు చెప్పండి, ప్రభువుకి ఏమివ్వాలి? మీ వాహనం. ఏంటి చెప్పండి? వాహనం. కనీసం మీటింగ్ అంటే మందిరాని దగ్గరికి బండి ఆసుకొచ్చేవాళ్ళు కూడా లేరండి. ఆడికి ఎవరన్నా ఆసుకుపోతారేమో. మందిరానికి వస్తే ఆడికన్నా ఆసుకెళ్తే అమ్మా పెట్రోల్ అయిపోదు, బండి పాడవదు, టైర్లు అరిగిపోవు. మందిరానికి వస్తా కూడా బండి ఇంటికడ పెట్టుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంత జాగ్రత్త అంటే, అవసరం లేదని తేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, అరిగిపోయిద్దని తేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఓలే మందిరం దగ్గర బండి వేసుకొస్తే ఏమవుద్ది? ఇప్పుడు సువార్త చేస్తున్నారు, 2 టీములు ఉన్నాయి, అటు టిఫిన్ తీసుకుపోవాలి, ఇటు టిఫిన్ తీసుకుపోవాలి. ఏం కావాలి ఇప్పుడు? బండ్లు కావాలి. పొరపాటున మందిరం దగ్గర తీసుకొస్తే వేసుకపోతే
ఇప్పుడు చెప్పండి, దేవునికి ఏమి సమర్పించుకోవాలా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏమి సమర్పించుకోవాలి? చెవట్ల గట్టిగా, వాహనం. వాళ్ళు అన్యులు గాడిదిచ్చినోళ్ళు, ఇది ప్రభుకి కావాలంటే తీసుకెళ్ళండి, తోలి పంపారు. ప్రభుకి నీ వాహనం ఉపయోగపడుతుందేమో చూడు, తీసుకురా, మందిరం దగ్గర పెట్టు, స్వార్త జరుగుతుంది, తాళం తీసుకురా, బండి తీసుకురా అన్న, ఇదిగో నా బండి ఉపయోగపడిద్దాం, వాడుకోండి. ఏ అరిగిపోద్దా బండి, ప్రభు ఇవ్వడా, ఎక్కడ పెట్రోల్ అయిపోద్దో, ఎక్కడ టైర్లు అరిగిపోతాయో. మొన్న టిఫిన్ పెట్టడానికి క్యాన్లు కావాలంటే పాపం పుయ్యిచ్చారు సిస్టర్ చక్కగా. కొంతమందికి భయం, ఆ క్యాన్ మారిపోతే, నా క్యాన్ రాకపోతే, క్యాన్ వచ్చి మూత రాకపోతే. పానీయండి, పానీయండి. ఏ ప్రభు ఇంకా క్యాన్ ఇవ్వడా. దేవుని పని నిమిత్తం తమ వస్తువులు పోగొట్టుకున్న వారు దాన్ని దక్కించుకుంటారు, దేవుని పని నిమిత్తం తన వస్తువులు కాపాడుకునేవారు వాటిని ఏం చేస్తారు చెప్పండి, పోగొట్టుకుంటారు. కొంతమంది క్యాన్లు ఉంటాయి, తారు, అసలు పలకరు, పలకరు కదా పాపం. కొంతమంది సమర్పించుకున్నారు, తెచ్చారు, మంచిది, ఇవ్వగలగాలి. ప్రభుకి నీ వాహనం ఉపయోగపడిద్దేమో చూడు, తీసుకురా, నిన్ను నువ్వు సమర్పించుకో. రెండోది ఏమి సమర్పించుకో, నీ ఇంటిని సమర్పించుకో. మూడోది ఏమి సమర్పించుకో, నీ అంతేనా, నీ సంపద. ఏ సంపద దాటేస్తున్నారు ఏంటి, నీ సంపదను సమర్పించుకో అన్న. ఇదేమైనా ఉపయోగపడితేమో చూడండి, నన్ను అతను ఇదిగో నా వాహనం ఉపయోగపడితేమో చూడండి. జాగ్రత్త, దేవుని పనికి ఇవ్వకుండా దాచుకుంటే అది నీకు కూడా ఉపయోగపడదు, సంతోషంగా ఉండలేవు, తృప్తిగా ఉండలేవు. దేవుడికి ఇచ్చి చూడు, చేసి చూడు, ప్రభు పని కొరకు చేసి చూడు, ఇచ్చి చూడు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ వాహనాలు సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. రెండు రోజులైనా, మూడు రోజులైనా సమర్పించుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభు దగ్గర వాళ్ళ బహుమానం గొప్పగా ఉంటుంది. నేను అంటాను, వాళ్ళకి ఇప్పటికే కొన్ని కోట్లు ఉన్నాయి. ఎవరికి? అలా సమర్పించుకున్న వాళ్ళకి. ఇక్కడ లేవు, ఎక్కడ ఉన్నాయి వాళ్ళ కోట్లు చెప్పండి. పరలోకాలు ఉన్నాయి వాళ్ళ కోట్లు. ఒక ఆయన పిలిచి, ఇదిగో ఇదంతా మందే అన్నాడంట, మళ్ళీ వెనక తిరగమన్నాడంట. వెనక తిరిగాక, ఇదంతా మందే అన్నాడంట, మళ్ళీ ఇటు తిరగమన్నాడంట. ఇటు తిరిగాక, ఇదంతా మందే అన్నాడంట, మళ్ళీ ఇటు తిరగమన్నాడంట. ఇటు తిరిగాక, ఇదంతా ఈయనంతా చూసి ఇటు ఏమైనా ఉందా అన్నాడట. ఎటు? పైన ఏమైనా ఉందా? పైన ఏమి లేదంటే ఇగ్నోర్ మూసి కూర్చోనంట. నీకు నాలుగు పక్కలు ఉండొచ్చు, పైన ఏమైనా ఉందా? కూడబెట్టుకో, పైన సంపాదించుకో. ప్రభుకి నువ్వేమైనా ఇవ్వగలుగుతావేమో చూడు, అసలు నేను సమర్పించుకో పని చేయడానికి, కష్టపడటానికి. ప్రభువా, నా చేతులు నీ కొరకు పనిచేస్తా, నా కాళ్ళు నీ కొరకు పనిచేస్తా, నా శక్తి నీ కొరకు ఉపయోగిస్తా. ప్రభువా, శక్తికి మించి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది పని చేసిన వాళ్ళకి ఏమి లేదు చెప్పండి, లేదు ఏం పర్వాలే, మంచి మటన్ బిర్యానీ చేశారండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేశారండి, వాళ్ళకి తినడానికి లేదండి, మంచిదా కాదా? మంచిదా కాదండి చూస్తారండి, మంచిదే, ఏం పర్వాలే, వాళ్ళకే గొప్ప బహుమానం ఉంటుంది. అంటే అలిగిన వాళ్ళకి కాదండు, తినకుండా అలిగి నాకు బహుమానం ఉండదు, అలిగిన వాళ్ళకి కాదు. ఒకవేళ నీకు లేదు, మంచిదే, సర్దుకుపో. వాళ్ళనే తల్లి మనసు అంటారు. ఇంకేం మనసు అంటారు? తండ్రి మనసు అంటారు. పిల్లలకి పెట్టినా వాళ్ళకు లేదనుకోండి, తల్లి కడుపు ఏమైపోతుంది చెప్పండి, నిండిపోతుంది. అలాంటి వారే తల్లి మనసు, తండ్రి మనసు అంటే. చెయ్, నువ్వేమైనా ఉపయోగపడతావేమో చూడు, నీ ఇల్లు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడు. మూడోది, నీ సంపద. నా కష్టార్జితం దేవుని పని కొరకు వాడండి. నాలుగోది ఏంటి, ఏం చెప్పుకున్నాం? వాహనం. వాళ్ళు ప్రభుకి ఇచ్చేశారు కదా, సందర్భం గుర్తొచ్చింది చెప్పనా,
మందిరం కడతంటే ఒక దగ్గర మందిరం పక్కనే ఉంటాడు విశ్వాసి, ఆయనకి సెంటరింగ్ ఉంది చెక్క. మందిరానికి స్లాబ్ పెట్టాలి ఎంత అయిద్దంటే 80,000 లెక్క చెప్పాడు, 79,000 చిల్లర చెప్పాడు. మందిరానికి చెక్క పెట్టాలంటే విశ్వాసే క్రైస్తవుడే దేవుని బిడ్డే 80,000 లెక్క చెప్పాడు. లేవు డబ్బులు. సరే మేము ఒక 10,000 20,000 అడ్వాన్స్ ఇద్దాములే అనుకున్నాం. అదే సందర్భంలో మా ఊర్లో అనుకుంటే తిక్కిరెడ్డి పాలెంలో ఒక సోదరుడు వేరే దగ్గర సెంటరింగ్ పెడుతుంటే ఆయనకి ఇట్లా చెప్పాడు ఒక హిందూ అండి, వచ్చి చర్చ్ చూసి ఏంటండి ఈ చర్చ్ ఇంకా స్లాబ్ వేసుకోలేదంటే ఇట్లా సెంటరింగ్ కావాలి అంటే అని చెప్పిన మాట ఏంటో తెలుసా, నాకేం అవసరం లేదండి, ఆ పెట్టిన వాళ్ళకే భోజనం పెట్టి కూలి ఇవ్వండి, నేనేం తోలుతా, సెంటరింగ్ ఫ్రీగా ఇచ్చేస్తా, మళ్ళీ నేనే సెంటరింగు. ఎంత ఇచ్చాడు చెప్పండి ప్రభుకి, 10,000 కూలీలు పోయినా 70,000 సమర్పించుకున్నాడు ఆయన. అన్యుడు ఉచితంగా సెంటరింగ్ ఇచ్చాడండి. దేవునికి సమర్పించుకునే మంచి మనసు కావాలి. నువ్వు ఇవ్వటం కాదు, ముందు నీ మంచి మనసు కావాలి, ఇవ్వాలి అనే మనసు ఉంటుందే అదే కోట్లు. చూడండి క్రైస్తవుడయ్యుండి భజన పక్కనుండి తక్కువకి పెట్టలేకపోయాడండి, తక్కువకి కనీసం ఉచితంగా ఇవ్వమని లేదు, కనీసం ఒక 50 తీసుకో 60 తీసుకో సరే తన ఇష్టం, మనం ఏమనలేదు అనుకోండి. తర్వాత అన్యుడు వచ్చి చూసి నేను ఇస్తానండి నా సెంటరింగ్ మొత్తం ఇచ్చేసాడు ఫ్రీగా, పెట్టిన వాళ్ళకి భోజనం పెట్టి కూలి ఇచ్చేసాం అయిపోయింది. దేవునికి సమర్పించుకునే మంచి మనసు కావాలి. దేవుడు నీ చేత కదా, ఎవరి చేత అయినా పని చేయించుకుంటాడు. యేసుప్రభు నీ గర్భం దాల్చినప్పుడు, మరియమ్మ ఇల్లు తిరుగుతున్నప్పుడు అందరూ ఏం చేశారంట, ఏం చేశారంట, చుట్టాలకి ఇచ్చారు కానీ ఇల్లు యేసుప్రభుకి ఇవ్వలేదు. చుట్టాలకి ఇచ్చారండి, తలుపు తీయటం, ఏంటమ్మా అంటాం, స్థలం కావాలంటాం, వాళ్ళు ఏం చెప్తారు, చుట్టాలు వచ్చారండి. ఎందుకు చుట్టాలు వచ్చారు, అప్పుడే లెక్కలు రాసుకుంటున్నారు జనాభా లెక్కలు, జనాభా లెక్కల కోసం అందరం పిలుచుకున్నారు ఇంటికి, మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు మీకు చూడలేదు. అందుకే నేను నక్షత్రం పెట్టి నక్షత్రం లేని పెడతారు, పశువులు ప్యాక పెడతారు, ఎవరు ఇల్లు పెట్టలే అక్కడ. రేపు యేసుప్రభు ప్రత్యక్ష వినుడు పరలోకంలో కూడా అట్లాంటి వాళ్ళు ఇల్లు అట్లాంటి వాళ్ళు కనపడుతుంటాయి అక్కడ, ఇట్లాంటివి కనపడవు. అందుకే నీ ప్రభుకి మన ఇల్లు ఏమని ఉపయోగపడచ్చు చూడండి. తర్వాత మన వాహనం, నీ వస్తువులు, నీ దగ్గర ఇల్లు ఉండొచ్చు, వాహనం ఉండొచ్చు, లేదా ఇంకొకటి ఉండొచ్చు, ఏదో ఒకటి నీ దగ్గర ఉపయోగపడేది, ఇది ఏమైనా ప్రభుకి ఉపయోగపడతామని చూడండి, తీసుకురండి, ప్రభు దాన్ని వాడుకుంటాడు. ఐదవది చివరిగా చెప్పుకొని ముగించుకుంటామా, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. పదవచనం, అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణ గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఎరుచుండు చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురామని అడిగాను, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకురా, అందుకు ఆమె నీ దేవుడి రహోజముతోడు తొట్టిలో పట్టెడి పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉంది. పట్టెడి పిండి అంటే ఎంత అండి, పట్టెడి పిండి అంటే ఎంత చెప్పండి, అదే చూపించరు అదండి, పట్టెడి పిండి అంటే ఎంత, గుప్పెడో గుప్పెడో గుప్పెడు తెలుసా, గుప్పెడు పట్టెడి పిండి, ఇంతే పిండి ఉందయ్యా, ఇద్దరు మనుషులు ఉన్నాం, నేను నా కొడుకున్నా, ఆ తిని ఏమవ్వాలనుకున్నారంట చదవండి అన్నమాట, 12 కొన్ని నూనె నా ఇద్దరు ఉన్నవే కానీ అప్పం ఒకటి కూడా ఇంకేం లేదు, అప్పం లేదు, చేసిన ఏమి లేవయ్యా, ఈ కట్టెలు తీసుకుపోయి ఈ పట్టెడి పిండి బుడ్డిలో కొంచెం నూనె కలిపేసుకొని తినేసి చచ్చిపోదాం అనుకున్నారంట, మేము సాగక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డను సిద్ధం చేసుకోవాలని చెప్పి కొన్ని పొలాలు ఏరుటకై అప్పుడు ఏలి ఆమెతో ఓకే పర్లేదు వెళ్ళి తినండి అన్నాడా,
మనమైతే ఏం చేస్తాం? ఓరే ముసలోడు చెప్పాగా, అర్థం చేసుకోరు అంతేను వీళ్ళు. కొంతమంది వాక్యం చెప్తున్నా ఉంటారా, దేనివాళ్ళు దానికే, దేనివాళ్ళు దానికే ఉంటారు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆమె ఏమంది, ఇంతే ఉందంటే ఆమె ఏమన్నాడు, అయినా వెళ్ళి మొదటి అప్పం నాకు తీసుకురా. చాలా కారణాలు ఉంటాయి, అయ్యా నేను చేసేసి పెట్టా, మా వాడు పక్క నుండి తినేసాడయ్యా, నేనేం చేయనయ్యా అనొచ్చు. అనలే ఆమె, ఏం చేసింది చెప్పండి, చేసి మొదటి అప్పం ఎవరికి చేసింది చెప్పండి, దైవజనుడిని తీసుకొచ్చింది, ఏలియాకి తీసుకొచ్చింది, అంటే దేవునికి తీసుకొచ్చింది. మనమైతే ఒకటేసి ముందు నువ్వు తినరా, తర్వాత మిగిలితే వాడేమంటాడు, ఒక తిన్నవాడు ఆగుతాడా, ఏమంటాడు, తెలీదు మమ్మీ అన్నాడు అనుకోండి, ఏం చేస్తామయ్యా, తెద్దాం అనుకున్నా ఇచ్చేసా, అప్పుడు ఇల్లు తిరిగితే ఎవరు పెట్టక దైవజనుడు పోయి తెద్దాం అనుకున్నానయ్యా, తప్పేమీ లేదయ్యా చేశాను, వాడు తినేసాడు, వేరే వాళ్ళ ఇంటికి పోయి తెద్దాం అనుకున్నాయ్యా, వాళ్ళు లేదన్నారు, ఇప్పుడు ఏమైపోయింది, ఇంకంతే సంగతి. నీకున్న భోజనం ఏం చేసిందా చెప్పండి, ఏం చేసిందామా, తమ భోజనం సమర్పించుకుంది, సమర్పించుకో, అప్పుడే ప్లేట్లు పెట్టుకున్నావు, ఏం పర్వాలే ఇచ్చేయి, బంధువులు వచ్చారు ఇచ్చేయి, దేవుని బిడ్డలు వచ్చారు ఇచ్చేయి, మనకి ఇవ్వడానికి మనసు రాదే. ఇప్పుడు ఆమె ఏం చేసింది చెప్పండి, తీసుకొచ్చి ఎంత మంచి మనసు చూడండి, చెప్పింది చేసింది, చక్కగా తీసుకొచ్చి ఇచ్చింది. ఇప్పుడు ఇంటికి పోయింది, ఎలా పోయి ఉంటుంది ఇంటికి, ఆమెకు అది తీసుకొచ్చి ఇచ్చి ఎలా పోయి ఉంటుంది, తిట్టుకుంటా పోయిందా, మనమైతే ఏం చేస్తాం తిట్టుకుంటూ పోతా, నా యదాన పడ్డాడు, ఇంకేం నన్ను అంటామేలే, తినేవాళ్ళం, నోడు కడత బాగొట్టాడు, ఏమన్నా అనుకుంటా, ఆమె ఏమనుకోలే, ఇంటికి పోయింది, ఇంటికి పోయి తొట్టులో చూస్తే ఏమని చెప్పండి, పిండి ఉంది, తీసింది, అప్పమేసుకుంది, మళ్ళీ చేపెడితే ఏమని చెప్పండి, మళ్ళా తింది, మళ్ళా చేపెడితే ఎన్ని రోజులు, 3.5 సంవత్సరాలు తీ పెట్టు అరగది దేవుడి కోసం, తీసుకురా నీ బండి తీసుకురా, రోజు సువార్త కొడతాం, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాం చూడండి, బండి తీసుకురా, నీ క్యాన్లు తీసుకురా, తుప్పు పట్టకుండా చేస్తాడు దేవుడు, నువ్వు అట్టే పెట్టుకుని తుప్పు పట్టిపోతాయి, నీకు కూడా పనికి రాకుండా పోతాయి. మన సొప్పదు దేవునికి ఇవ్వడానికి, మన సొప్పదు నీ సంపద, నీ వాహనం, నీ వస్తువులు, ఏమేమి సమర్పించుకుందండి, భోజనం సమర్పించుకుంది. ఇంకా కొత్త నిబంధనకు వస్తే చిన్నపిల్లవాడు, రండి చూద్దాం, యోహాను సువార్త చదువుకుని ముగించుకుంటామండి. యోహాను సువార్త 6:9 యోహాను సువార్త 6:9 ఇక్కడున్న ఒక చిన్నవాడి వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంత మాత్రం ఏమాత్రమని చెప్పాను, యేసు జనులను కూర్చుండబెట్టాడని చెప్పాను. తర్వాత 11 చూడండి, యేసు 6 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చిన్నపిల్లాడు ఏమి సమర్పించుకున్నాడు, ఏమి సమర్పించుకున్నాడు, 5 రొట్టెలు 2 చేప. మనమైతే ఇస్తావా, అమ్మ నాకు కావద్దు, ఏ కాడికి పొరపాటున పైన కనిపిస్తే లోపల నెట్టుకునే స్వభావమే తప్ప పైకి తీసే స్వభావం ఎవరుకుంటుందండి. పిల్లవాడు ఎందుకు ఇవ్వాలి, వాడికి తినడానికి కావద్దా, నాకు తర్వాతకి కావాలి కదా, లేకపోతే మా అమ్మకో మా నాన్నకే ఇస్తా, నేను ఎందుకు ఇస్తా, వాడు ఇచ్చాడు కనుకనే. ఎంతమంది తిన్నారు భోజనం చెప్పండి, 20,000 మంది తిన్నారు, గుర్తుపెట్టుకోండి, స్త్రీలును పిల్లలను కాక 5,000 మంది పురుషులు, 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, పిల్లల్ని వేసుకున్న 10,000 మంది, మొత్తం 20,000 మంది. వాడు తింటే వాడికి సరిపోవయ్యి, నీ దగ్గర ఉన్న కొంచెమే ప్రభు చేతిలో పెట్టగలవు.
ఏ వాడికి కూడా కావాలి, వాడికి కూడా ఆకలే కదా, వాడికి కడుపుకోయే కదా, ఎందుకు ఇవ్వాలి? మంచి మనసు కనుకనే అయ్యా ప్రభుకి ఇస్తావంటే ఇచ్చేస్తా. జాగ్రత్త, దేవునికి ఇవ్వకుండా మనం ఒకవేళ వెనక్కి చేతులు లాగేసుకుంటే వాటిని మనం మంచిదే ఇచ్చుట ద్వారా నువ్వు ఇంకా దీవించబడతావు, దేవుడిని ఇంకా ప్రేమిస్తాడు. అందుకని దేవునికి ఇచ్చి మీరు శోధి, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. సణుగుతూ గొణుగుతూ నాకే పట్టిందా, నేనే ఇవ్వాలా, ప్రతిసారి నేనైనా, ప్రతిసారి నేనైనా, నేనైనా పనిచేసేది, నేనైనా ఇచ్చేది, అలా సణుక్కుంటే అసలు అవసరం లేదు. దేవుని బిడ్డలు అయితే మీకు అనుకూలత ఉంటేనే భర్త మీద పోట్లాడి తీసుకురావద్దు, మళ్ళీ అది కూడా తప్పే. పోట్లాడి తీసుకురావద్దు, దొంగతనం దాచిపెట్టి తీసుకురావద్దు. అనుకూలత ఉంటేనే, నీకు అనుకూలత ఉంటేనే తీసుకురా, లేకపోతే వద్దు. భర్త మీద పోట్లాడి తీసుకురావద్దు, భార్య మీద పోట్లాడి తీసుకురావద్దు, దొంగతనం చేసి తీసుకురావద్దు. నీకు అనుకూలత ఉంటేనే నువ్వు ఇవ్వగలిగిందే తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టు. దేవుని వారిని ఆశీర్వదించి అనేకులకు ఏం చేస్తారు చెప్పండి, పనిచేస్తాడు. ఒకవేళ వాళ్ళకి ఇల్లు ఇచ్చావనుకోండి, వాళ్ళు పోయి ఏం చేస్తారు, మాకు అక్కడ ఇల్లు ఇచ్చారు అక్క, ఎంత ప్రార్థన చేస్తారు, మన కుటుంబం ఎంత జ్ఞాపకం ఉంటుంది. వీళ్ళకి చెప్పండి చక్కగా, కాసేపు వాళ్ళతో ముచ్చరించండి, ఇది మా పిల్లలు, ఇది మా కుటుంబం, మా కొరకు ప్రార్థన చేయండి, కాసేపు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. దేవునికి ఇవ్వకుండా నీ చేతులు వెనక్కి ముడుచుకున్న ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని నువ్వే నీ అంతట నువ్వే చేతులారా ఏం చేస్తానో చెప్పండి పోగొట్టుకుంటా. అరే ప్రభు అంటాడు, నాకు బండి అడిగి తెచ్చా అంటాడు. నువ్వు ఎప్పుడు అడిగావు ప్రభు? కొత్త బండి అయినప్పుడు కొత్త బండి వద్దులేను, నీకు ఉన్నది ఏమంటే ఏం చేశావు? ఇంటికా పెట్టుకుని వచ్చావు. ప్రభు అడుగుతాడు రేపు, క్యాన్ ఏమంటే లేదుగా అంటే, నీకేం ప్రభు ఆ క్యాన్ అవసరం? అరడోజున క్యాన్ లేకపోయినప్పుడు అంత వద్దులేమ్మా. ఆ రోజు ఉపమా పెట్టాలంటే క్యాన్ దగ్గర ఇంట పెట్టుకుంటే తాళం వేసి. జాగ్రత్త సుమా, ఇవన్నీ ప్రభువుకి ఇచ్చినట్లే, ప్రభువుకు చేసినట్లే, దేవునికి చేస్తున్నామని ఎవరైతే నిజంగా అలా చేస్తాడో దేవుడు వారిని కూడా అలాగనే చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభుకి ఏమి సమర్పించుకోవాలి? ఫస్ట్ నిన్ను సమర్పించుకో, రెండోది నీ ఇంటిని సమర్పించుకో, మూడోది నీ సంపదను సమర్పించుకో, నాలుగోది ఆహారం సమర్పించుకో. నాలుగోది ఆహారమా? వాహనం, వాహనం వస్తువులు ఇంకేవైనా సరే. ఐదోది ఒకడు మందిరానికి బండి తీసుకెళ్తా, నీకు పాపం గాలి తీసుకొచ్చున్నా అంటే ఇంటికాడ, ఏమయ్యా బండి తీసుకురావంటే గాలి పోయిందన్న, పంచర్ పడిందనంట. ఆ తర్వాత ఇంటికి పోయి గాలి కొట్టుకున్నట్ట, అది ఎక్కట్లేదంట. ఎందుకు ఎక్కదు అది? ఎవడో పిల్లవాడు వచ్చి పంచర్ మీద పంచర్ పెట్టిపోయాడు. సాధు సుందర్ సింగ్ గారు చచ్చిపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారంట, అప్పుడు 1000 2000 ఎంత ఇస్తున్నాయంట. ఇద్దరు భక్తులు ఏం చేశారు తెలుసా? సాధు సంఘ సింగర్ వస్తా అంటే రివరివరి ఆయన వస్తాను, డబ్బులు ఇస్తున్నాడు, నువ్వు పడుకో పడుకో పడుకో, నువ్వు పడుకోబెట్టి అయ్యా అమ్మ అని ఏడిచినంట. దైవజనుడు వచ్చాడు, ఏమిరా ఏడుస్తున్నావంటే డబ్బులు వస్తాయిగా అని చెప్పి ఏం చేశాడు చెప్పండి, చచ్చిపోయా ప్రార్థన చెయ్యా అంటే అయ్యో ప్రభు అని చెప్పి అరే ఈ డబ్బులు ఉంచుకోమని చెప్పి అయ్యా ఈ ఆత్మ నీ దగ్గర చేర్చుకయ్యా ప్రార్థన చేసి ఆమెను వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే రేలేరండి, వాడు ఎందుకు లేదు, ఆత్మ పోయింది, ఈ ఆత్మ మీరు చేర్చుకొని ప్రార్థన చేసి కాదు చచ్చిపోయాడు. అది లేపి 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 చూడు, నవ్వు కాస్త ఏమైపోయింది చెప్పండి, ఏడిపోయిపోయింది. రే ఏమైపోయారా, లేరా లేరా, మళ్ళా ఎక్కడ ఉన్నాడు దేవుడు, పరిగెత్తాడు ఇప్పుడు ఈదులు ఎట్టి పడ్డాడు. అయ్యా అయ్యా ఏంట్రా ఏమైంది అయినా, ఇంకా పడేసుకోలేదా అంటే ఏంటి ఆయన పడేసుకునేది, బతికుండేవాడిని ఆయన, నువ్వు వస్తున్నావు డబ్బు కోసం యాక్టింగ్ చేశాను అయినా. మళ్ళా వచ్చి ఆయన ప్రార్థన చేసి ప్రభు క్షమిస్తాండి అని చెప్పి ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి లేపాయంట ఆయన్ని. జాగ్రత్త సుమా, దేవుని దగ్గర ఏం ఆడద్దు, ఆటలాడద్దు. నీ దగ్గర ఏముందో ప్రభుకు తెలుసు, నువ్వేం చేయగలిగో ప్రభు తెలుసు. ప్రభుకు తెలియంది ఏం కాదు, నువ్వేం చేయగలుగుతావో, నువ్వేమి ఇవ్వగలుగుతావో, నీ పరిస్థితి ఏంటో, నీ స్థాయి ఏంటో, నీ స్టేటస్ ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో అంతా తెలుసు ప్రభుకి. నువ్వు చేయగలిగి ఉండి కూడా చేయకపోతే ప్రభు బాధపడతాడు, అంతా ఆయన ఇచ్చిందే కదా. ఏమైనా ఉపయోగపడతాయి ఉంచాడు ప్రభా, నేను ఉపయోగపడతానా, నా ఇల్లు ఉపయోగపడతా, నా సంపద ఉపయోగపడుతుంది, నా వాహనం ఉపయోగపడతా, నా వస్తువులు ఉపయోగపడతాయా, నా ఆహారం ఉపయోగపడుతుందా ప్రభా, వాడుకు సాయం చేయి. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి ఇలా వస్తామో
ప్రభు మనలో వాడుకుంటాడు. రేపు పరలోక రాజ్యంలో ఇందాక వాడుకున్నాం పెద్దలు పరిశుద్ధులు ఘనదూతులు అందరు అక్కడ ఉంటే అందరిలో మనల్ని పేరు పెట్టి పిలిచి నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు నీళ్ళు ఇచ్చింది, వాళ్ళ వాహనం ఇచ్చారు, వాళ్ళ వస్తువులు ఇచ్చారు, నా బిడ్డలు అందరిలో ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. దేవుని రాజ్యంలో సంపద మనం సమకూర్చుకుందామే గాక. ప్రార్థన చేసుకుంటాం, త్వరలో కొంచెం